ఇక ఆ మనస్తత్వంతో ఉన్న వాళ్ళని వాళ్ళు పెట్టే పోస్టుల గురించి టైం వృధా తప్పించి ఏమి ఉండదు. ఇక అది అదొక మాస్ హిస్టీరియాతో బతికేవాళ్ళు. ఇదివరకు గనక గంజాయి డ్రగ్స్ లాంటిది ఇది ఒక రాజకీయ మాస్ హిస్టీరియా. మన దగ్గర ఆ మత్తు కంటే ఈ మత్తు ఎక్కువ, ఈ కిక్ ఎక్కువ. కాబట్టి ఈ కిక్తో ఉన్నటువంటి ఈ మత్తులో ఉన్నటువంటి మనం మార్చలేము. వావరాలు వరదల ఎపిసోడ్ లో బీజేపీ జనసేన పాత్రలు పరిమితంగా ఉన్నాయనుకోవాలా, క్రెడిట్ కంప్లీట్ గా టీడీపీకి ఇవ్వాలని అనుకున్నాయా రెండు? ఇక్కడ మేబీ టీడీపీని వాళ్ళని పక్కన పెట్టిందేమో అనిపించింది. ఎందుకంటే నాదెళ్ల మనోహర్ ఏమన్నాడు, ఆ ఆడియో లేకపోతే తెలిసేది కాదు. చంద్రబాబు గారు అందరు ఎదురుకుండా నిలదీశారు, ఏంటిది సిస్టమ్ 30% మందికి కూడా వెళ్ళలేదని. ఎన్నో రోజున అది, ఐదో రోజు ఆయన ఏమన్నారు, లాజిస్టిక్స్ ఇబ్బంది పడ్డామండి, నారాయణ గారేమో మీకు అవసరం లేదు మీ పని కాదు అన్నారు, మేము అప్పటికి 100-150 అరేంజ్ చేసుకున్నాము అని చెప్పేసి వెహికల్స్ ఆ తర్వాత రోజు వచ్చినాయి అని చెప్పుకోవచ్చు. అంటే అర్థం ఏంటి, నీకు సంబంధం లేదు మేము చూసుకుంటాం, ఇది నీ డిపార్ట్మెంట్ కాదు ఆగే అని చెప్పారు. వాస్తవంగా అయితే ఇందులో అసలు పని పవన్ కళ్యాణ్ ఉంది, పంచాయతీరాజ్ మినిస్టర్ ఇక్కడ మునిగిరి అని పంచాయతీలు అనేక పల్లెలు దెబ్బతిన్నాయి, ఆయన అసలు ఇన్వాల్వ్ కాల. ఆయన అదేమంటే ఒంట్లో బాగాలేదని చెప్పి పేపర్లే రాసినాయి అంతే. ఆయన చెప్పినటువంటిది అలా చివరి రోజున అంతే. బట్ మంత్రిగా సమీక్షించగలడు కదా ఆయన, ఇరిగేషన్ వాళ్ళని అడగడం కానీ పంచాయతీరాజ్ శాఖ వాళ్ళని అడగాలి కదా. ఆరో రోజున ఏడో రోజు సమీక్షించేది మొదటి రోజు నుంచి చేయాలి కదా. రెండోది సివిల్ సప్లైస్ ఫస్ట్ రోజు నుంచి చూడాలి కదా, ఎవరి మంత్రి